సిబిఐ చార్జ్షీట్ చంద్రబాబుకు చెంపదెబ్బ అన్నారు ఏపీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. కోర్టు ఫైళ్ల మిస్సింగ్ కేసులో క్లీన్ చీట్ రావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు కూడా అవినీతి పరుడు కాకుంటే సిబిఐ విచారణ కోరాలని కాకాని డిమాండ్ చేశారు. ఏపీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది. నెల్లూరు కోర్టు ఫైళ్ల మిస్సింగ్ కేసులో సిబిఐ చార్జ్షీట్ దాఖలు చేసింది. ఫైళ్ల మిస్సింగ్ కేసులో కాకాని పాత్ర లేదంటూ చార్జ్షీట్ లో సిబిఐ స్పష్టం చేసింది. సిబిఐ అధికారి ఆనంద్ కృష్ణన్ ఆధ్వర్యంలో ఏడాది కాలం పాటు విచారణ జరిపి 403 పేజీల చార్జ్షీట్ దాఖలు చేసింది. 88 మంది సాక్షులను ప్రశ్నించింది. మంత్రి కాకానిపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేసిన సిబిఐ ఈ వ్యవహారంతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. కోర్టు ఫైళ్ల మిస్సింగ్ కేసులో క్లీన్ చిట్ ఇవ్వడంపై మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలకు సిబిఐ విచారణ కోరారు. చంద్రబాబుపై వచ్చిన ఆరోపణలకు విచారణకు సిద్ధమా అని ప్రశ్నించారు ఆయన. అనేక సందర్భాల్లో అనేక రకాలైనటువంటి ఛాలెంజ్లు విసిరితే పిరికి పందలాగా తోక ముడుచుకుని వెళ్లిపోయావు. ఈ రోజు కనీసం నేను విసిరినటువంటి ఈ ఛాలెంజ్ మీదకైనా సిద్ధపడి రేపు సోమవారం ఉదయం కోర్టు తెరవగానే అఫిడవిట్ ఫైల్ చేసి నా మీద వచ్చినటువంటి ఆరోపణల మీద విచారణకు స్వీకరించాల్సిందిగా నేను న్యాయస్థానాన్ని కోరుతున్నానని చెప్పి సిబిఐ విచారణ వేయించుకోవడానికి నువ్వు సిద్ధమా అనేటువంటిది తేల్చి చెప్తే బాగుంటుంది. ఏపీ పోలీసుల విచారణను సిబిఐ సమర్థించింది. పోలీసులు నిర్ధారించిన సయ్యద్ హయత్, షేక్ ఖాజా రసూళ్లను సిబిఐ దోషులుగా గుర్తించింది. దొంగతనాలు అలవాటున్న వీళ్లే 2022 ఏప్రిల్ 13 నెల్లూరు కోర్టులో ఉన్న బ్యాగ్ దొంగిలించారని చార్జ్షీట్లో పేర్కొంది. నెల్లూరు కోర్టు ఫైళ్ల మిస్సింగ్ కేసుపై హైకోర్టు ఆదేశాలతో సిబిఐ విచారణ చేపట్టింది. 2022 అక్టోబర్ 26 సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అయితే సిబిఐ విచారణకు తాను సిద్ధమని హైకోర్టును కోరారు మంత్రి కాకాణి. టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి విదేశాల్లో వేల కోట్ల రూపాయల ఆస్తులున్నాయని అప్పట్లో కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. దీనిపై ఆధారాలున్నాయంటూ పత్రాలు విడుదల చేశారు. అవి ఫోర్జరీవని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కాకాణిని ఏ1గా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించిన కేసు ఆధారాలు నెల్లూరు కోర్టు నుంచి చోరీ అయ్యాయి. ఈ వ్యవహారంపై నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి నివేదిక ఆధారంగా సుమోటగా తీసుకున్న హైకోర్టు మంత్రి కాకాణితో పాటు 18 మంది ప్రతివాదులకు నోటీసులిచ్చి విచారించింది. ఆ తర్వాత ఈ కేసులో ఫైళ్ల చోరీపై దర్యాప్తును సిబిఐకి అప్పగించింది ఏపీ హైకోర్టు. మొత్తానికి గత 2 ఏళ్లుగా టీడీపీ నేతలు చేసిన ఆరోపణలన్నీ సిబిఐ చార్జ్షీట్తో పటాపంచలయ్యాయి.